నమస్తే లాటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 1న ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపిన సీఎం కేసీఆర్. బోయినపల్లిలో పల్లె ప్రగతి పనులపై కలెక్టర్ అసంతృప్తి. పల్లె ప్రగతిలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్మానేరు నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన. వేములవాడలో అత్యంత వైభవంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బెలవేని పద్మ తనకున్న 32 గుంటల భూమిలో వరిధాన్యం పండించగా ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు తీసుకెళ్లగా 51 బస్తాలు కావడంతో ఐకేపీ కొనుగోలు సెంటర్లో తాలు తప్ప పేరుతో 50% కోత విధించి 50% డబ్బులు చెల్లించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకున్న కొద్దిపాటి భూమిలో వరిధాన్యం పండించగా 53 బస్తాలకు గాను 51 బస్తాలని 2 బస్తాలు మొదటనే కట్ చేశారని, అందులో నుండి 26 బస్తాలకే డబ్బులిచ్చి చేతులు దులుపుకున్నారని తక్షణమే పై అధికారులు స్పందించి రుద్రంగి ఐకేపీ అధికారులపై చర్యలు తీసుకుని నాకు వచ్చే మిగతా 25 బస్తాల రూపాయలు వెంటనే చెల్లించాలని బిలవేని పద్మ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు మాట్లాడుతూ బిలవేని పద్మ తనకు న్యాయంగా రావాల్సిన రూపాయలు ఐకేపీ కొనుగోలు సెంటర్ అధికారులు ఇవ్వటం లేదని, నెల రోజుల నుండి అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవటం లేదని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఐకేపీ కొనుగోలు సెంటర్లు రైతులకు అండగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గసికంటి అరుణ్, ఇప్ప నరేష్, ఉరడి మధు, ధర్ణ మనోజ్, ఎకిలిపురం దిలీప్ తదితరులు పాల్గొన్నారు. కేపి సెంటర్లో కొనుగోలు కేంద్రంలో వరలు పోశారు. ఈ వరలు పోసిన వరల ధాన్యాన్ని కొనుగోలు అమ్మడానికి అని చెప్పేసి ఉన్న వాళ్ళైతే అమ్మాలీలు ఉంటారో అమ్మాలకు వాళ్ళకి ఐపీకి వాళ్ళకి ఎప్పుడుతోటి వాళ్ళు జోకడం జరిగింది. జోకితే 53 బస్తాలు వరలు అయినాయి. 53 బస్తాలు వరలు అయితే ఆ వరలు కొనుగోలు కేంద్రానికి పంపించారు. ఎవరైతే మిల్లర్స్ ఉన్నారో ఆ మిల్లర్కు పంపించారు. ఆ మిల్లర్ వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు అనే టాపిక్ ఏంటంటే అవి బాగాలేవు, కరెక్ట్ లేవు అని చెప్పేసి వీళ్ళతో అన్నారట. వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మంచిగా ఉన్నాయని చెప్పలేరు, ఖరాబ్ అయినాయని చెప్పలేరు. డబ్బులు వచ్చేసి 42,012 రూపాయల దాకా అమౌంట్ రావాలి. కానీ ఇప్పటికి వాటి 19,600 రూపాయలు అమౌంట్ వచ్చినాయి. పూర్తి స్థాయిలో ఈమెకు న్యాయం జరగాలని చెప్పేసి తీర్మాన మళ్ళన్న టీం ఇక్కడికి వచ్చి ఈమె తరఫున మేము మాట్లాడడానికి ముందుకు వచ్చాము. పూర్తి స్థాయిలో ఈమెకు పూర్తి న్యాయం జరగాలి, పూర్తి డబ్బులు కూడా పడాలి. డబ్బులు పడని పక్షాననే మేము ఎక్కడికైనా పోవడానికైనా సిద్ధం. అది ఏడికైనా మేము కూర్చుంటాం. అవసరమైతే కలెక్టర్ గారి దగ్గర కూడా మేము పోవడానికైనా. సంబంధించిన రైతులకు సంబంధించిన బస్తాలు ఎక్కువ కట్ కావడంతో మిల్లులో మిస్కమ్యూనికేషన్ తోటి పొరపాటు జరగడం జరిగింది. అది ఈరోజు ఏపీఎం గారి ఆధ్వర్యంలో సరిచేసి ఆమెకి డబ్బులు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎటువంటి అవకతవకలు జరిగింది. ఆగస్టు 1 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. హైదరాబాద్లో ఆగస్టు 1వ తేదీన తెలంగాణ ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ భేటీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో దళిత బంధు మరియు అనేక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. బోయినపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి, మానువాడ, కొద్రుపాకలో పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. బోయినపల్లి మండలంలోని శ్మశాన వాటిక, కంపోస్ట్ షెడ్లను పరిశీలించి శ్మశాన వాటిక వద్ద బయోఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో సేకరించిన చెత్తను కంపోస్ట్ షెడ్కు తీసుకురావాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. మనువాడలో బయోఫెన్సింగ్, పారిశుద్ధ్యం నిర్వహణపై నిర్లక్ష్యం చేసినందుకు ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ కార్యదర్శులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ రవీందర్, డిఆర్డీఓ కౌటిల్యరెడ్డి, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ఎంపీఓ గంగాతిలక్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, సర్పంచులు బూరుగుల నందయ్య, రామిడి శ్రీనివాస్, ఎంపీటీసీ గీతారెడ్డి, ఉప సర్పంచ్ రవీందర్లు ఉన్నారు. కొమ్మలు పెడితే బతుకే పెట్టాలమ్మా. ఎవరు
కరీంనగర్ జిల్లా గాయత్రి ఫామ్ హౌస్ నుండి రాజరాజేశ్వర జలాశయంకు ఒక టీఎంసీ నీటిని నింపేందుకు నూతనంగా వరద కాలువ నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉండగా అధికారులు బోయినపల్లి మండలం మర్లపేట విలాసాగర్లో సర్వే చేపట్టడంతో ఆ గ్రామస్తులు సర్వే చేయవద్దని అధికారులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ విలాసాగర్కు రాగా తమ గ్రామం నుండి కాలువ తీయటం ఒప్పుకోమని ఇప్పటివరకే పాత కాలువ కింద తమ భూములు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న కాలువ కింద ఒక్కో రైతు భూమి చాలా పోయిందని ఇప్పుడు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నారు. ఒకవేళ తమ భూములు తీసుకుంటే 10 కిలోమీటర్లలోపు ఎంత భూమి తీసుకుంటారో అంతే భూమిని కొనుగోలు చేసి ఇవ్వాలని ఆర్డీఓకు చెప్పగా నేనెలా మాట ఇస్తానని అనగా ప్రాణం పోయినా తమ భూములు ఇవ్వమని తేల్చి చెప్పడంతో ఆర్డీఓ వెనుతిరిగిపోయారు. మూడు ఇండ్లు పోతున్నాయి, మా బతుకు ఏంది? మాకు ఇప్పటికే 3 అప్పులు అయింది, 5 పోతుంది, 8 ఎకరాలు పోతుంది. మన సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లో ఎక్కడ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నేను రోజు వస్తాను. ఎందుకు, నేను మీ ఊర్లో చాలా పని ఉంటుంది, మీరు ప్రతి రైతుతో మాట్లాడాలా, మీ లెక్కలు మాట్లాడాలి, అప్పుడు మొత్తం మా రెవెన్యూలో వస్తాం, వచ్చి అవన్నీ చేస్తాం మీకు. ఆ రోజు మీరు రేట్ వేములవాడ పట్టణంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు నేడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. బోనాల పండుగ పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్ గౌడ్ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రెండవ రోజు అమ్మవారికి ఇష్టమైన బోనాలను మహిళలు భక్తి శ్రద్ధలతో సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. మూడవ రోజు అమ్మవారికి పుష్పాభిషేకం, భక్తులకు అన్నదానం నిర్వహిస్తామని వివరించారు. కరోనా కారణంగా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పట్టణంలో అమ్మవారి ఊరేగింపు, పోతురాజుల నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. బోనాల పండుగను భక్తులు నిరాడంబరంగా జరుపుకోవాలని, భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్ మానేరు నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపి తమ సమస్యలు పరిష్కారం చేయకపోతే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఊరికి 10 మంది చొప్పున మొత్తం 120 మందిని పోటీ చేస్తామని హెచ్చరించారు. వేములవాడ నందికమాన్ వద్ద మిడ్ మానేర్ నిర్వాసితుల పట్ల ప్రభుత్వ తీరుపై నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల బెలూన్స్ ఎగురవేశారు. తమ సమస్యలు పరిష్కారం చేయాలని 2 ఏళ్ల క్రితం కలెక్టర్ కార్యాలయం వరకు మహాపాదయాత్ర చేపట్టి 2 ఏళ్లైనా ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయలేదన్నారు.
అన్ని త్యాగం చేసి మిడ్మానేర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం త్యాగం చేశామని, కానీ నిర్వాసితుల పట్ల ప్రభుత్వానికి కనీసం కనికరం లేదన్నారు. రాజన్న సాక్షిగా మిడ్మానేర్ నిర్వాసితులకు ప్రకటించిన 5,04,000 వెంటనే విడుదల చేయాలని, నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మిడ్మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటం మరింతగా ఉధృతం చేస్తామన్నారు. నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మిడ్మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటం మరింతగా ఉధృతం చేస్తామన్నారు. ఈవినాటి ఎల్ఆర్టీ వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.